ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో ఒక మిక్స్డ్ ట్రెండ్ ఇవాళ ఉదయం నుంచి కనిపిస్తుంది. ఒక ఫ్లాట్ ట్రేడ్ ఇవాళ మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాము. 37,278 దగ్గర ప్రస్తుతం సెన్సెక్స్ కోట్ అవుతుంది. నిఫ్టీ 8 పాయింట్స్ డౌన్ తో 11,270 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ కావడం చూస్తున్నాము. ఇవాళ ఇంట్రాడే హై 11,332, అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ దగ్గర కరెక్ట్ అయింది. మార్నింగ్ ఓపెనింగ్ కొద్దిగా పాజిటివ్ కనిపించింది బికాజ్ ఏషియన్ మార్కెట్స్ లో పాజిటివ్ ట్రెండ్ ఉంది అండ్ మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ కాస్త అప్పుడు ఉత్సాహంగా ట్రేడ్ అయ్యాయి. బట్ ఒక 15-20 మినిట్స్ ఇనిషియల్ ట్రేడ్ లోనే మార్కెట్స్ లో ఒక స్టీప్ ఫాల్ చూసాం. మీకు అదే ఫాల్ కంటిన్యూ అవుతూ వస్తుంది. పెద్దగా మనకి పాజిటివ్ మొమెంటం ఏం కనిపించలేదు. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ పీక్ లెవెల్ నుంచి చూస్తే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ 26,612, మళ్ళీ అక్కడి నుంచి 26,417 లెవెల్స్ కి రావడం అంటే ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ దాకా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇవాళ మార్నింగ్ డిప్ వచ్చింది. సో మొత్తానికి అయితే ట్రెండ్ అంత ఆశాజనకంగా అయితే లేదు. బట్ లాస్ట్ 2 డేస్ తో పోలిస్తే ఒక స్టీప్ ఫాల్ మనం చూసాం. ఆ స్టీప్ ఫాల్ అరెస్ట్ అయింది. దట్ ఈస్ ద బెస్ట్ పాయింట్ ఇవాళ ఏదైనా ఉంది అంటే చెప్పుకోవడానికి. అండ్ మెటల్, ఫార్మా, ఆటో, ఐటీ రంగ కౌంటర్స్ లో మాత్రమే గెయిన్స్ ఇవాళ కనిపిస్తూ వస్తున్నాయి. మీడియా, ఎఫ్ఎంసీజీ, ఫినాన్షియల్ సర్వీసెస్ స్పేస్ లో మాత్రం వీక్నెస్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మేజర్ గా ఇవాళ కొన్ని బీట్ అండ్ డౌన్ స్టాక్స్ లైక్ ఈ మధ్యకాలంలో బాగా పతనమయ్యి అండ్ పెద్దగా జనాలు వీటి గురించి పట్టించుకోకుండా ఉన్న స్టాక్స్ లైక్ నిట్కో టైల్స్ ఒకటి, ప్లస్ పోకర్నా ఒకటి, కోహినూర్ ఫుడ్స్, స్టార్ పేపర్ లాంటి కౌంటర్స్, జనాలు మర్చిపోయిన లాంటి స్టాక్స్ ఇవి. బట్ వాటిలో ఇవాళ అనూహ్యమైన బయింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక ఈ స్టాక్స్ అన్ని 5 నుంచి 15% దాకా పెరిగాయి. ముతూట్ ఫైనాన్స్ కొద్ది నుంచి యాక్టివ్గా ఉంది. డిసిఎం శ్రీరామ్ అండ్ షీలా ఫోమ్స్ లాంటి స్టాక్స్ లో ఇవాళ ఒక 4-5% దాకా స్పోర్ట్ వచ్చింది. ఇక దీపక్ నైట్రేట్ లో ఒక స్ట్రాంగ్ సర్జ్ ఇవాళ మనం చూస్తాం. వాల్యూమ్స్ స్టాక్ బాగా పెరిగింది. ఒక సడన్ బ్రేక్అవుట్ లాంటి ప్యాటర్న్ మనం దీపక్ నైట్రేట్ లో ఇవాళ చూస్తున్నాం. అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, గెయిల్, సెయిల్ అండ్ టాటా స్టీల్ లాంటి స్టాక్స్, మెటల్ స్టాక్స్ లో మళ్ళీ యాక్టివిటీ మొదలైంది. కొన్ని రీసెర్చ్ ఏజెన్సీస్ మళ్ళీ జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి స్టాక్స్ కి థమ్స్అప్ ఇస్తూ రేటింగ్స్ అప్గ్రేడ్ చేయడం. ఇవన్నీ పాజిటివ్ సెక్టర్ పాజిటివ్ గా కనిపిస్తున్న స్టీల్ రిలేటెడ్ స్టాక్స్. సో ఇవాళ అలాంటి స్టాక్స్ అన్నింటిలోనూ బయింగ్ వచ్చింది. ఇక ఇవాళ మార్నింగ్ కూడా మనం అనుకున్నాం బికాస్ సెబీ తీసుకునే నిర్ణయం వల్ల బాగా ఇంపాక్ట్ అయింది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. ఆ ఏఎంసీస్ అయిన హెచ్డిఎఫ్సి ఏఎంసీ ప్లస్ రిలయన్స్ నిపాన్ ఏఎంసీ 2 స్టాక్స్ కి చాలా స్ట్రాంగ్ ఇవాళ మనకి సెల్లింగ్ ప్రెజర్ ఎదురైంది. హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఆల్మోస్ట్ 8 నుంచి 9% నష్టపోతే రిలయన్స్ నిపాన్ ఆల్మోస్ట్ ఇవాళ 12% దాకా నష్టపోయి 187 రూపాయల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. ఒక అంచనా ప్రకారం ఒక 15-20 బేసిస్ పాయింట్స్ దాకా మార్జిన్స్ లో ఇంపాక్ట్ ఉండొచ్చు అనుకున్నాం. ఒకవేళ 5 బేసిస్ పాయింట్స్ మాత్రమే కనుక డిప్ ఉంటే దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆల్మోస్ట్ 18% దాకా మార్జిన్స్ మీద ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారు. అంటే ఒకవేళ 15 బేసిస్ పాయింట్స్ దాకా డిప్ ఉంటే ఆల్మోస్ట్ వాళ్ళకి 30-40% ఆఫ్ మార్జినల్ ఇంపాక్ట్ కనిపించే అవకాశం ఉంది. సో చాలా మేజర్ ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఈ సెల్ ఆఫ్ చూస్తున్నాము. వెళ్ళి కంపేర్డ్ విత్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ రిలయన్స్ నిప్పానికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనేది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాదన. సో అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కువగా రిలయన్స్ నిప్పాన్ బాగా హ్యామర్ అయింది ఇవాళ. ఇక అదే మనకి అడా గ్రూప్ లో ఉన్న స్టాక్స్ లైక్ రిలయన్స్ పవర్ అనుకోవచ్చు, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ క్యాపిటల్ లాంటి స్టాక్స్ లో కూడా ఇవాళ ఒక 5% దాకా వీక్నెస్ ఉంది. బాగా పెరిగిన ఫైజర్ ఈ మధ్య మళ్ళీ ఒక 4-5% దాకా వీక్నెస్ చూస్తున్నాం. సివన్ లైఫ్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఒక 6% దాకా నష్టపోయింది. ఇది పడదాకా మార్కెట్ స్నాప్ షాట్ అన్లీస్ ఎలాంటి వ్యూతో తెలుసుకున్నాం. ఎలాంటి ప్యాటర్న్ మీరు ఈ పాయింట్ లో చూస్తున్నారు? ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్ ఈ టైంలో ఏదో బయింగ్ కానీ సెల్లింగ్ కానీ కనిపిస్తున్నాయి? ఐ థింక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఆల్రెడీ మనం లాస్ట్ 10 డేస్ నుంచి అనుకుంటున్నాం 11,234 యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్ అని. సో అక్కడ ఆగుతుందా? ఐ థింక్ దట్స్ ఎ బిగ్ క్వశ్చన్ ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ 11,250 వచ్చినాక ఫర్దర్ 250 పాయింట్స్ ర్యాలీ అయ్యి వితిన్ 3 డేస్ ఫిజిల్ అవుట్ అయిపోవడం చూసాం. సో ఈ స్టేజ్ లో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. 11,234 కింద క్లోజింగ్ బేసిస్ లో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఇన్ కేసు లాంగ్స్ ఉంటాయి. సో ఫ్రెష్ లాంగ్స్ కూడా ఓన్లీ కౌంటర్ ట్రెండ్ ప్లేయర్స్ అండ్ రిస్క్ టేకర్స్ అటెంప్ట్ చేయొచ్చు, అదర్వైజ్ అవాయిడబుల్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ మార్కెట్ పుల్ బ్యాక్ వస్తే 11,438 అంటే బేసికలీ రేంజ్ కాస్త మళ్ళీ కొంచెం ట్రిమ్ అవటం చూస్తున్నాం. ఇంతకుముందు 11,250 అండ్ 650 ఉన్న రేంజ్ ప్రాబ్లీ 11,250 అండ్ 550 అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో వీ షుడ్ వెయిట్ ఫర్ ద బ్రేక్అవుట్ ఆర్ మేబీ అప్ సైడ్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాలి, లేదంటే లోవర్ సైడ్ బ్రేక్ డౌన్ కోసం వెయిట్ చేయాలి. అదర్వైజ్ ఐ థింక్ దేర్ ఇస్ నో ట్రేడ్ అని చెప్పొచ్చు ఈ స్టేజ్ లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు ద 200-డే మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ 26,120 అంటే క్లోజ్ టు ఒక 300 పాయింట్స్ ఇక్కడ నుంచి పడి దాని కింద కూడా ట్రేడ్ అయింది అంటే కనుక ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ట్రబుల్ లో ఉంటుంది. ఐ థింక్ ప్రధాన కారణం ప్రాబ్లీ
పిఎస్యు స్పేస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆల్మోస్ట్ స్వింగ్ లోస్ దగ్గర రావడం చూస్తున్నాం. ఎస్పెషలీ మిడ్ క్యాప్ పిఎస్యు స్పేస్ లో ఐ థింక్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ సెల్లింగ్. సో ఈ స్టేజ్ లో వీ షుడ్ బి వెరీ కాషియస్ బోత్ ఇండిసెస్ అండ్ మేబీ సమ్ స్పెసిఫిక్ స్టాక్స్ కూడా. అండ్ ఇవాళ మనం చూస్తున్నాం అడాక్ స్టాక్స్ ఆల్వేస్ మనం చెప్తాం 1 to 3 days స్పర్ట్స్ తప్ప దానిలో యూనో బయింగ్ కోసం ఎప్పుడూ వెళ్ళొద్దని. ఆ కోలో ఈ రోజు చాలా పర్సన్ చూసాం 4 to 5-6%. బట్ 6% లో అట్రాక్టివ్ ఉంది కదా, వీ మైట్ గెట్ సమ్ పుల్ బ్యాక్ అంటే ఐ డోంట్ థింక్ యూ షుడ్ గో విత్ అడాక్ స్టాక్స్. అదేవిధంగా హై బీటా స్టాక్స్ ఏవైతే ఇన్ని రోజుల్లో అబౌట్ 200 day మూవింగ్ ఎవరేజ్ ట్రేడ్ అయినాయో ఆ స్టాక్స్ కొన్ని జస్ట్ లైక్ జస్ట్ డైల్ లాంటి స్టాక్స్ లేకపోతే జెట్ ఎయిర్వేస్ ఇవన్నీ లోవర్ లోస్ మళ్ళా స్వింగ్ లోస్ మేబీ 3-4 year మల్టిపుల్ ఇయర్ లోస్ లో రావడం చూస్తాం. సో ఇలాంటి లోస్ వచ్చినప్పుడు ఓన్లీ పుల్ బ్యాక్స్ తప్ప ప్రాబ్లీ మేజర్ ర్యాలీస్ అనేది రాదు ఇలాంటి స్టాక్స్ లో. సో చాలా మంది హైబ్రిడ్ స్టాక్స్ లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తారు. ఐ థింక్ వన్ షుడ్ అవాయిడ్. సో ప్రాబ్లీ వీ షుడ్ స్టిక్ టు ఫ్రంట్ లైన్ ఈ స్టేజ్ లో కూడా. పొద్దున ఉదయం కూడా మనం చెప్పడం జరిగింది కోటక్ లాంటి స్టాక్స్ HDFC లాంటి స్టాక్స్ ఇన్ కేసు ఇక్కడ నుంచి 5% పడినా కూడా ఐ థింక్ వీ హ్యావ్ గుడ్ స్లీప్. సో ఫ్రంట్ లైన్ కే స్టిక్ అయి ఉండాలి. హైబ్రిడ్స్ బాగా పడ్డాయి కదా అని వాటిలో ఎంటర్ అవుతే ఐ థింక్ వీ మైట్ లూజ్ లాట్ ఆఫ్ మనీ. ఓకే, మీరు అలాంటి పర్స్పెక్టివ్ తో బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ ఇవాళ ఆల్మోస్ట్ 160, 190 points, 200 points దగ్గర డిప్ వచ్చింది. అండ్ నిన్న కొద్దిగా గొప్ప పెరిగిన దేనా బ్యాంక్ లాంటి స్టాక్స్ లో వీక్నెస్ ఉంది, విజయ బ్యాంక్ వీక్ అవుతుంది, కార్పొరేషన్ బ్యాంక్ వీక్ అవుతుంది, మోస్ట్ ఆఫ్ ది పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ అనేవి కూడా మళ్ళీ పతనం దిశగా అడుగులేస్తున్నాయి. నిన్న కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ 4% దగ్గర డిప్ రావడం చూసాం. సో ఎనీ ట్రేడ్ ఉందా బ్యాంక్ నిఫ్టీలో? అంటే ఈ రోజు విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు ఆల్రెడీ హై నుంచి మనకి కరెక్ట్ అయింది. ఒక ఆపర్చునిటీ అయితే కోల్పో అంటే ఒక పుట్ సైడ్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి ఒక ఆపర్చునిటీ వచ్చింది. మరి అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కొంత లో నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ రికవర్ అవుతూ వస్తుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నెక్స్ట్ 1 or 2 hours ట్రేడింగ్ అనేది పెద్దగా అంటే ఈ లెవెల్లో ఇది అని సజెస్ట్ చేయలేను. బట్ ఓవరాల్ గా ఈ సిరీస్ కి మాత్రం నేను స్టిల్ నేను ప్రతి ప్రోగ్రామ్ లో చెప్తున్నట్టుగా వెయిట్ చేసి ర్యాలీస్ వచ్చినప్పుడు సెల్ చేయమంటాను. ఎందుకంటే స్టాక్స్ అన్ని కూడా చూస్తున్నాము, కొంచెం ఒక రోజు పెరగగానే మళ్ళీ ఇమీడియట్ గా పక్క రోజుకి మనకి అది ర్యాలీస్ ఆగడం అంటే ర్యాలీస్ వచ్చిన ర్యాలీ కూడా ఆగిపోయి డౌన్ ట్రెండ్ రావడం చూస్తున్నాము. ఈవెన్ మనకి రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రా నిన్న కూడా మనం సెల్ కాల్ ఇవ్వడం జరిగింది. రిలయన్స్ ఇన్ఫ్రా ఈ రోజు మనం చూసుకుంటే 5-6% దాకా 7% రిలయన్స్ ఇన్ఫ్రా మనకి పడ్డం చూసాం. కాబట్టి సెల్ అండ్ ర్యాలీస్ అంటాను, బ్యాంక్ స్టాక్స్ ని సెల్ చేసుకోమంటాను, హై బీటా స్టాక్స్ ని కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. ఈవెన్ రిలయన్స్ కూడా చూసుకుంటే ఈరోజు మనకి 1220 బిలో ట్రేడ్ అవుతుంది. సో ఇది కూడా ఒక సెల్ అండ్ ర్యాలీస్ స్టాక్ గానే చెప్తాను. నెక్స్ట్ అంటే ఈరోజు మరి మార్కెట్ లేదు కాబట్టి క్యారీ చేయడం అనేది పొజిషన్స్ మరి ముఖ్యంగా లాంగ్ పొజిషన్స్ అంత మంచిది కాదు. ఎవరన్నా ఒకవేళ లాంగ్స్ ఉంటే వాళ్ళు ర్యాలీస్ వచ్చినప్పుడు కూడా ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఓకే ఫైన్. ఇంకా కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకుందాం. మెయిల్స్ లో మంజునాథ్ అడుగుతున్నారు, వికాస్ ఎకోటెక్ అన్న స్టాక్ 6000 shares 25 తీసుకున్నారట, హోల్డ్ చేసుకోవచ్చా? ట్రాక్ చేస్తున్నారు వికాస్ ఎకోటెక్. ఐ థింక్ దీనిలో మోస్ట్ ఆఫ్ ద స్టోరీస్ ఓవర్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ మనకి 18 rupees నుంచి 48 దాకా పెరగటం చూసాం. అండ్ ఎప్పుడైతే స్వింగ్ లో ఆర్ ప్రాబ్లీ మల్టీ ఇయర్ లోస్ బ్రీచ్ అవుతుందో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ర్యాలీ అనేది అయిపోయింది. సో ప్రాబ్లీ ఐ థింక్ వీ షుడ్ వెయిట్ ఫర్ ర్యాలీ అండి. ఈ స్టేజ్ లో 16.5 rupees ఉంది. నా ఉద్దేశంలో ఒకవేళ ర్యాలీ వచ్చింది అంటే కనుక ప్రాబ్లీ 21-20 స్వింగ్ హై అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ నథింగ్ ఈస్ దేర్ ఇన్ ద స్టాక్. మీకున్న స్టాక్ కూడా 13.60 rupees కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ 21-24 మధ్యలో ర్యాలీ వస్తే కనుక ఎగ్జిట్ అని చెప్తాను. ఓకే, కొన్ని కాలర్స్ కూడా ఉన్నారు, కొంతమంది. రాజయ్య ఫస్ట్ కాలర్. అరే రాజయ్య, హలో చెప్పండి, క్వశ్చన్ అడగండి. నమస్కారం అండి, చెప్పండి. ఎన్డ్యూరెన్స్ టెక్నాలజీ సార్, 1560 తీసుకున్నాము. ఓకే, దాని దాని ఒక ప్లాంట్ మూసేసి అంటే ఇప్పుడు వార్త వచ్చింది 12th రోజు. ఓకే, మరి అది ఇప్పుడు 1360 వరకు వచ్చింది సార్, దాన్ని ఉంచుకోవాలా లేకపోతే? ఓకే అండి, తీసేసుకోమంటారా? చెప్తారు. ఎన్డ్యూరెన్స్ టెక్నాలజీస్ అంటే ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ అంటే మీరు ఏదో ఒక న్యూస్ చూసినట్టున్నారండి, అది నేనైతే ట్రాక్ చేయలేదు. బట్ ఓవరాల్ గా ట్రెండ్ ఏంటంటే ఇది ఒక టైంలో
బానే అంటే అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్ అండి. ఈవెన్ ఇప్పుడు ఇప్పుడున్న మార్కెట్ సెనారియోలో కానీ చూసుకుంటే ఇది చాలా వరకు అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్. బట్ ఆ న్యూస్ ఎంత అంత ఎంత మేర ఈ స్టాక్ మీద ప్రభావితం చూపిస్తుంది అయితే నేను అంత పెద్ద న్యూస్ అయితే కాకపోవచ్చు అండి. అది ఓవరాల్ గా రీసెంట్ గా వచ్చిన కరెక్షన్ కూడా అది మార్కెట్ తో పాటు అంటే మార్కెట్ పడింది, దానిలో భాగంగా ఇది పడింది. బట్ ఓవరాల్ గా ఫండమెంటల్ పరంగా మంచి స్టాక్ అండి, చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కాబట్టి మీరు దీన్ని మీరు 1500 లో తీసుకున్నారు, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి. కాకపోతే ఏంటంటే మీరు కొంచెం హైలో తీసుకున్నారు అంతే, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి. ఇమీడియట్ గా మాత్రం మీ స్టాక్ ఇంకా మరింత వీక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మరింత వీక్ అయితే మీరు యాడ్ కూడా చేసుకోమని చెప్తాను. ఇక ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి స్టాక్ అండి. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరొక కాల్ ఉన్నారు, చైతన్య. హలో అండి చైతన్య. నమస్కారం అండి. నమస్కారం, అదే అండి క్వశ్చన్ అడగండి. నాది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ నేను, నా పోర్ట్ఫోలియోస్ అంతా ఆల్మోస్ట్ ఈ కరెక్షన్ వల్ల 25% అన్ని కిందకు వచ్చేసాయి. టుడే ఎగ్జిట్ ఆర్ లాంగ్ టర్మ్ వ్యూలో కరెక్షన్ పర్వాలేదు అనుకుంటారా? అంటే అలా జనరలైజ్ చేసి చెప్పడం కష్టం అవుతుంది. ఎన్ని స్టాక్స్ చెప్తారా? కొన్ని స్టాక్స్ అట్లీస్ట్ అవంతి ఫీడ్స్ అండి ఒకటి. ఓకే, ఇంకోటి డిక్సన్ టెక్నాలజీస్. ఓకే, ఇంకోటి వేదాంత. సామర్యా కన్స్యూమర్స్. ఓకే ఓకే అండి, గోయింగ్ బై ద లిస్ట్ మిక్స్డ్ సెట్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మీరు మిడ్ క్యాప్స్ లో ఉన్నారండి, సో మిడ్ క్యాప్స్ లో లాంగ్ టర్మ్ అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఇట్ వర్క్స్. ఎందుకంటే ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్ని రొటేషన్ లో దే విల్ గో అప్ అండ్ కమ్ డౌన్. సో అవంతి ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 30-40 rupees ఉన్న స్టాక్ ఇట్ వెంట అప్ టు 900 and 1000. సో మళ్ళీ 1000 వస్తుందా? ప్రాబ్లీ రాకపోవచ్చు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండి. మీ దగ్గర ఉన్నాయి సబ్ మిడ్ క్యాప్స్ ఆర్ మిడ్ క్యాప్ స్టాక్స్ కాబట్టి సైక్లికల్ స్టాక్స్ మీరు అందులో ఉన్నాయి. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ప్రాబ్లీ ఐ థింక్ మార్కెట్ ఒకవేళ రికవరీ వచ్చి మీ ప్రైజెస్ వస్తే కనుక బెటర్ స్టాక్స్ కి స్విచ్ అవుతే ఐ థింక్ యూ హ్యావ్ మార్జిన్ ఆఫ్ కంఫర్ట్. సత్యనారాయణ మరొక కాల్. హలో చెప్పండి, వినిపిస్తుంది. అదే గతే 1000 shares బయింగ్ చేశాను సార్, 115 లోనే. ఏంటి పొజిషన్? 115 అంటే రీసెంట్ గా హైలో బై చేశారా? రీసెంట్ హైలో 75 rupees నుంచి స్టాక్ చాలా స్ట్రాంగ్ గా పెరిగింది. మేబీ హై లెవెల్ లో ఎంటర్ అయినట్టున్నారు, మళ్ళీ ఆ ప్రైస్ రావచ్చు. ఇప్పట్లో చూడండి, ఓవరాల్ గా ఇది చూసుకుంటే స్టాక్ కంటిన్యూ గా వీక్ గానే ఉందండి. అయితే మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, మళ్ళీ ఇంకా 125 రావడం అనేది చాలా టైం పట్టచ్చు, ఇప్పుడే వచ్చే అవకాశాలు అయితే లేవండి. ఈ సెక్టార్ పరంగా కూడా చూసుకుంటే మనకి జిఎస్టీకి రాకముందు కొంచెం పెరిగే తర్వాత, జిఎస్టీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బాగా పెరిగిపోతాయనే ఉద్దేశంతో చాలా మంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసి ఇంకా నయం మీరు ఈ మధ్య 125 లో కొనుకున్నారు, ఇంతకు ముందు అది 300 rupees ఉండేదండి. సో నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, పర్లేదండి. అంతకుముందు ఫైనాన్షియల్ గా కొంచెం వీక్ ఉండేది, ఈ మధ్య కొంచెం అది కూడా ఇంప్రూవ్ చేసే ఫైనాన్షియల్ పరంగా కూడా కొంత ఇంప్రూవ్మెంట్ కనపడింది రిజల్ట్ పరంగా కూడా. కాబట్టి ఒక లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు హోల్డ్ చేయమని చెప్తారు. దట్ ఈ 75 rupees నుంచి వెళ్ళడానికి ఐకియాతో టైఅప్ అయ్యారు అన్న న్యూస్, అప్పటి నుంచి స్టాక్ పెరిగింది, మళ్ళీ పీక్ లెవెల్ దగ్గర స్టాక్ లో మళ్ళీ సెల్ ఆఫ్ రావడం చూస్తున్నాం. రాజా మరొక కాల్ ఉన్నారు, రాజా. లిక్విడ్ ఫండ్స్ గురించి అండి, లిక్విడ్ ఫండ్ ప్రిన్సిపల్ క్యాష్ మేనేజ్మెంట్ ఫండ్ అనుకున్నాను ఒకటి, అది 5% అండి. అది లిక్విడ్ ఫండ్ మీరు తీసుకున్నారా? అవునండి. ఓకే, ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేశాను అది, బట్ రీసెంట్ లాస్ట్ 1 week అండ్ డేస్ లో మైనస్ లో ఉందండి అది. ఎనీ లేదండి, ఒకసారి మెయిల్ పెట్టండి, ఎందుకంటే లిక్విడ్ ఫండ్స్ గురించి అయితే పెద్దగా ఇక్కడ ఉన్న అనలిస్ట్ ఎవరు ట్రాక్ చేయట్లేదు, ఈక్విటీ ఫండ్స్ అయితే కొద్దిగా ఐడియా ఉంటుంది. మీరు ఒకసారి మెయిల్ పెట్టండి, సో ఎక్స్పర్ట్ని అడిగి మీకు మళ్ళీ మెయిల్ ద్వారా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేద్దాం, ఎగ్జాక్ట్గా ఫండ్ డీటెయిల్స్ అండ్ ఆ డీటెయిల్స్ సంబంధించి. మరొక మెయిల్ తీసుకుందాం, రోసీ రెడ్డి అడుగుతున్నారు, ఆర్బీఎల్ బ్యాంక్ ప్రజెంట్ రేట్లు తీసుకోవచ్చా అండ్ నెల్కో అటెంప్ట్ చేయొచ్చా? ఆర్బీఎల్ అండ్ నెల్కో, ఆర్బీఎల్ 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోమని చెప్తాను. 651 నుంచి ఆల్రెడీ మనకి 590 దాకా పడింది, ప్రాబ్లీ దీనికి 540 and 560 మధ్యలో మంచి డిమాండ్ జోన్ గా మనం చెప్తాం. సో డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకుని అప్ టు 560 ఆర్ 540 మీరు అక్యుమినేట్ చేసుకోమని చెప్తాను. అండ్ నెల్కో
ప్రాబ్లీ ఈ స్టేజ్ లో ఇమీడియట్లీ అయితే అవసరం లేదండి. ఇట్స్ మిడ్ క్యాప్ స్టాక్ అండ్ ఆల్రెడీ ఈ స్టాక్ కూడా మనకి హైయర్ హైస్ ఫామ్ అవుతుంది. సో కొద్ది కరెక్షన్ లో వరకు వెయిట్ చేస్తే దట్స్ ఎ గుడ్ ఐడియా. మేబీ 260 దాకా కిందకు రావచ్చు, అక్కడ మీరు బై చేసే ప్రయత్నం చేయొచ్చు. రాజు మరో కాలర్ అడగండి. రాజు హలో. హలో రోషిణి అండి. సూర్య రోషిణి. సూర్య రోషిణి 433 ఉందండి. ఓకే. తర్వాత కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్. మీ వాయిస్ కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉంది. మీరు చెప్పిన దాని ప్రకారం సూర్య రోషిణి, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ గురించి అడగదలుచుకుంటున్నారు. సూర్య రోషిణి అండ్ కేఎన్ఆర్. కేఎన్ఆర్ ఎక్కడ కొన్నారో తెలియదు అండి. కేఎన్ఆర్ కూడా బాగా వీక్ అయిన స్టాక్ అండి ఇది. ఈ మధ్య మనకి పార్టిసిపేషన్ పెద్దగా లేదు, కంటిన్యూగా మనకి డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. అయితే ఫండమెంటల్ పరంగా ఓకేనండి. అయితే మీరు కొంచెం కొంత లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు హోల్డ్ చేయమని చెప్తాను. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కానీ చూసుకుంటే ఇది మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 191 మనకి 52 వీక్ లో ఈ రోజు హిట్ అయింది. తర్వాత ఈ మరింత లోయర్ లెవెల్స్ ఫామ్ చేసే అవకాశాలు ఈ స్టాక్ లో కనపడుతున్నాయి. ఫండమెంటల్ పరంగా ఓకే. అయితే కాకపోతే ఏంటంటే ఈ స్టాక్ ఒక టైంలో బాగా పెరిగిందండి. దానివల్ల ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ గా కనపడింది. రీసెంట్ కరెక్షన్ తర్వాత ఇది మళ్ళీ కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్ కి వచ్చింది. కాబట్టి లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి. తర్వాత సూర్య రోషిణి గురించి అడిగారండి. దీని గురి ఇది కూడా బాగా వీక్ ఉన్న స్టాక్ అండి. ఇప్పుడు మనం చూస్తుంటే మీరు చెప్పిన రెండు స్టాక్స్ కూడా 52 వీక్ లోకి టచ్ అవుతున్న స్టాక్. దీంట్లో కూడా ఈ కరెక్షన్ అనేది కొంతకాలం కొనసాగవచ్చు. అయితే ఇది కూడా మా లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయదగ్గ స్టాక్ అండి. ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి హోల్డ్ చేయండి. ఇంకా మరింత కరెక్షన్స్ లో మరి యాడ్ కూడా చేసుకోమని చెప్తాను. ఓకే. రాజేశ్వరరావు మరో కాలర్. నమస్కారం అండి, చెప్పండి. ఎందుకాలం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? పీసీజే ఎక్కడి నుంచో పడిన స్టాక్ ఇది. 400-500 లెవెల్స్ నుంచి 80-90 దగ్గర కొట్టుమిట్టాడుతుంది. మేబీ ఏమైనా బయింగ్ ఆపర్చునిటీ ఉందా ఏదైనా పీసీజేలో? డెఫినెట్లీ నో అండి. 1 ఇయర్ మీరు ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు, ట్రేడింగ్ కి తప్ప దీని ఇన్వెస్ట్మెంట్ అయితే సజెస్ట్ చేయము మనం. ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ మనకి 600 రూపీస్ నుంచి పడుతుంది చూసాం. 600 రూపీస్ 78 అయింది. జనరలీ అట్రాక్టివ్ కనిపిస్తుంది, బట్ డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ యూ షుడెంట్ బై. మేబీ ట్రేడింగ్ పరంగా మీరు అటెంప్ట్ చేస్తానంటే కనుక స్వింగ్ లో 65 ఉంది. 65 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయితే కనుక అరౌండ్ 99 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే డౌన్ సైడ్ అబౌట్ 15 రూపీస్, అప్ సైడ్ అబౌట్ 20 రూపీస్. రిస్క్ తీసుకోవాలి అంటే ప్రాబ్లీ యూ కెన్ ట్రై, అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే సజెస్ట్ చేయను. అండ్ మదర్స్ అండ్ సుమి ప్రాబ్లీ 274 ఇది 4 మంత్ లో అండి. అక్కడికి వస్తే లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. బట్ అగైన్ సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు 246 దగ్గర కూడా పెట్టుకోవాలి. 1 ఇయర్ కోసం మదర్స్ అండ్ సుమి ఇన్వెస్ట్మెంట్ కి ఇట్స్ ఓకే. మస్తాన్ రావు మరొక. హలో అడగండి మస్తాన్ గారు. నమస్తే సార్. నమస్కారం. నా దగ్గర 67 రూపాయలు విజయ బ్యాంక్ షేర్ ఉన్నాయండి. ఓకే. అవి రేట్ లో అమ్మేసేసి ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్ తీసుకోవచ్చా? ఓకే. విజయ బ్యాంక్ నుంచి ఎగ్జిట్ అయ్యి ఎల్ఎన్టీ ఫైనాన్స్ వైపు వెళ్ళొచ్చా? అంటే విజయ బ్యాంక్ ఈ మెర్జర్ న్యూస్ తో కొద్దిగా స్టాక్ లో వాలటిలిటీ మనం చూస్తున్నాం. ఒకటే విజయ బ్యాంక్ మీరు ఎగ్జిట్ కావడమే బెటర్ ఏమో. అయితే రీసెంట్ గా ఈ ఏవైతే మెర్జింగ్ ఏదైతే ఉందో అది ఎటువంటి బ్యాంక్స్ వీక్ ఉన్న బ్యాంక్స్ కి అది పాజిటివ్ అంశం గా మారవచ్చు అండి. అయితే స్ట్రాంగ్ ఉన్న బ్యాంక్స్ కి అది వీక్ అవుతుంది, వీక్ అంశం అనమాట. బట్ ఏదైనా కూడా విజయ బ్యాంక్ అరవలో కొన్నారు. మీరు ఎల్ఎన్టీ ఫైనాన్స్ ని లాంగ్ టర్మ్ కోసం తీసుకోవడమే సజెస్ట్ చేస్తాను. అయితే ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా రీసెంట్ గా 180 లెవెల్స్ నుంచి కూడా చాలా షార్ప్ ఫాల్ చూసాము. కాబట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా గ్రోత్ పరంగా ఎల్ఎన్టీ ఫైనాన్స్ లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కంపేర్ టు విజయ బ్యాంక్. అయితే ఈ మధ్యలో భాగంగా కొంచెం ఈ విజయ బ్యాంక్ లో కొంచెం ర్యాలీ కూడా రావచ్చు. వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోయి ఇన్వెస్ట్మెంట్ కి ఎల్ఎన్టీ ఫైనాన్స్ ని అది కూడా లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోండి. ఓకే. మరికొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. రవీంద్ర అడుగుతున్నారు లాంగ్ టర్మ్ గురించి. ఐసిఐసి ఓకే, ఐసిఐసి బ్యాంక్ 323 లో షార్ట్ చేయొచ్చా అండ్ ఎల్ఎన్టీని లాంగ్ వెళ్ళొచ్చా టెక్నికల్స్? ఐసిఐసి బ్యాంక్ 323 లో ఇప్పుడు షార్ట్ చేయొచ్చా? ఇప్పుడు 324 లో ఉందండి. మీరు చేయొచ్చండి. అంటే కొంచెం ఇక్కడ నుంచి కొంచెం పెరగొచ్చు, పెరగడానికి అవకాశం ఉంది. ఒక 1 or 2 రూపీస్ పెరగనివ్వండి. ఎందుకంటే మార్కెట్స్ బాగా పడి ఉన్నాయి కాబట్టి
ఈ ప్రైస్ అంటే ఈ ప్రైస్ అని కాకుండా మీరు సెల్లింగ్ అయితే అనుకూలంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఉందండి. ఇంకోటి ఏది ఎల్ఎన్టీ 13-13 లో ఇప్పుడు లాంగ్ వెళ్ళొచ్చా? 13-13 లో ఎల్ఎన్టీ లాంగ్ అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, మీరు షార్ప్ ఎగ్జిట్ అయ్యే పని అయితే లాంగ్ వెళ్ళొచ్చు అండి. మీరు ఎల్ఎన్టీని లాంగ్ వెళ్ళొచ్చు, ఐసీఐసీఐ బ్యాంక్ ని సెల్ అవ్వచ్చు, రెండు కూడా కరెక్ట్ రేట్స్ అవుతాయి. అయితే అట్ ద సేమ్ టైమ్ లాంగ్ వెళ్ళినప్పుడు మళ్ళీ దీంట్లో ఒక 10-15 రూపీస్ పెరగంగానే 1 or 2 days లో ఎగ్జిట్ కమని చెప్తాను, ఎందుకంటే పెద్దగా పెరిగే అవకాశాలు ఓవరాల్ గా మార్కెట్ లో లేవు కాబట్టి షార్ప్ ఎగ్జిట్ అయితే మీరు లాంగ్ వెళ్ళండి, ఐసీఐసీఐ బ్యాంక్ ని సెల్లింగ్ చేసుకోవచ్చు. జయదుర్గా దేవి అడుగుతున్నారు, రిలయన్స్ ఒక 100 షేర్స్ తీసుకుందాం అనుకుంటున్నారట, అండ్ మారుతి కూడా ఒక 20 షేర్స్ తీసుకుందాం అనుకుంటున్నారట, వెరీ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలరు, ఎనీ ప్రైస్ పాయింట్స్ సజెస్ట్ చేస్తారు రిలయన్స్ అండ్ మారుతి? రిలయన్స్ మీరు 100 కొంటా అన్నారండి, ప్రాబ్లీ మీరు స్టార్ట్ చేయొచ్చు మీ బయింగ్, 1203 దగ్గర స్వింగ్ లో అది. సో నా ఉద్దేశంలో 1184 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది, అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ ఈస్ అరౌండ్ 1112. సో 1180 నుంచి 1120 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని 100 షేర్స్ మీరు రిలయన్స్ కొనొచ్చు. అదేవిధంగా మారుతి కూడా 7800 నుంచి 8200 మధ్యలో చాలా స్ట్రాంగ్ డిమాండ్ జోన్ గా మనం పరిగణిస్తాం. ఇన్ కేసు ఆ జోన్ వస్తే మీరు కొనాల్సిన 20 షేర్స్ మీరు డెఫినెట్లీ కొనొచ్చు. ఫైనల్ గా ఒక మెయిల్, సంతోష్ అడుగుతున్నారు, కాస్ట్రాల్ ఇండియా 165 లో పిక్ చేశారట, ఎల్ఎన్టీ ఫైనాన్స్ 156 లో ఉంది, షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చా? కాస్ట్రాల్ అట్ 165, ఎల్ఎన్టీ ఫైనాన్స్ అట్ 156. ట్రేడింగ్ బెట్ అయితే కనుక నా ఉద్దేశంలో కాస్ట్రాల్ 148 కింద మీరు స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అదేవిధంగా ఈవెన్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా స్వింగ్ లో ఏదైతే ఉందో 140 హాఫ్, సో 140 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. ఎల్ఎన్టీ లో ఇన్ కేస్ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక 162 నుంచి 164 మధ్యలో మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. ఈవెన్ కాస్ట్రాల్ కూడా ఇట్స్ నాట్ ఏ గుడ్ స్టాక్ టు ట్రేడ్ కూడా, అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇట్స్ నాట్ ఏ గుడ్ వన్. సో మీ ప్రైస్ నియర్ టు వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అనేది చెప్తాను. సో బిఫోర్ వైండింగ్ అప్ ద షో, ఒకసారి మళ్ళీ హైదరాబాద్లో ఈ మంత్ ఎండింగ్ ఆర్గనైజ్ చేస్తున్న టెక్నికల్ అండ్ ఫండమెంటల్ వర్క్ షాప్ గురించి పక్కన మీకు నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మోస్ట్ ఆఫ్ ది మన అనలిస్ట్ అందరూ అక్కడికి హాజరు కాబోతున్నారు, బాలాగారు కూడా మోస్ట్లీ జాయిన్ అవుతారు మనతో ఈ ఫండమెంటల్ వర్క్ షాప్ రోజున, సాటర్డే అండ్ సండే జరుగుతుంది. సో లిమిటెడ్ నెంబర్ ఉంటాయి కాబట్టి profitivetrade.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ నంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, వాళ్ళకి ఫోన్ చేసి కూడా మీ డీటెయిల్స్ చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మార్కెట్స్ మళ్ళీ కొద్దిగా పాజిటివ్, అంటే ఆల్మోస్ట్ 78 పాయింట్స్ పాజిటివ్లో నిఫ్టీ ఉంది, 11,286 పాయింట్స్ దగ్గర, లోయర్ లెవెల్స్ నుంచి ఒక 78 పాయింట్స్ మాత్రమే రికవరీ అయితే ఉంది. సో ఫైనల్గా చూడాలి ఎలాంటి ట్రేడ్ ఇంకా రిమైన్ ఉంది, ఎందుకంటే వరుసగా 2 రోజులు పతన తర్వాత మేబీ వాళ్ళు కొద్దిగా ఫాల్ అరెస్ట్ అవ్వడం అనేది ఒక మేజర్గా మనం మాట్లాడుకోవాల్సిన ప్రధానమైన పాజిటివ్ అంశం. ఆ నోట్తో బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం, ఎప్పటికప్పుడు మార్కెట్ లేట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 న్యూస్ అండ్ TV5 మనీ.